హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి టమాటా ఎగ్ కర్రీ. దానికి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఎగ్స్, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర అండ్ పోపు దినుసులు. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేయాలి. కొంచెం నేను ఆయిల్ ఎక్కువ వేసాను, ఎందుకంటే ఎగ్స్ వేస్తున్నాం కదా, ఆయిల్ ఎక్కువ పడుతుంది. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఆయిల్లో వేసుకోవాలి. కొంచెం ఈ ఉల్లిపాయలు ఫ్రై అవనివ్వాలి. తర్వాత కరివేపాకు వేసి ఒకసారి కలుపుకొని కొంచెం ఆనియన్స్ ఫ్రై అవనివ్వాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత ఇవి ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు మగ్గిపోవాలి ఆయిల్లో. కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. టమాటాలు ఉడికిన తర్వాత కారం ఉప్పు యాడ్ చేసుకోవాలి. స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు కారం యాడ్ చేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి ఏం యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను. తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు అనేవి దగ్గరగా ఉడికిపోవాలి. చూసారుగా ఇట్లా టమాటాలు ఇట్లా అయిపోవాలి. తర్వాత ఒక్కొక్క ఎగ్స్ని పలగొట్టి వేసుకోవాలి. 3 ఎగ్స్ తీసుకున్నాను నేను, 4 కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ఎగ్స్ని కలపకుండా అలాగే సిమ్లో పెట్టి మూత పెట్టేసేయాలి. ఎగ్స్ కొంచెం ఉడికిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి ఎగ్స్ని.
తర్వాత మూత పెట్టేసి రెండో వైపు కూడా ఉడకనివ్వాలి. రెండు వైపులా ఉడికిన తర్వాత కొంచెం అలా రెండు వైపులా తిప్పుకుంటూ ఉడికిన తర్వాతకి దీంట్లో కొంచెం మసాలా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మసాలా కలిసేలా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. అంటే టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching, friends.